వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేయిస్తామని అన్నారు. మాటూరు మండలం బొల్లపల్లి రెవెన్యూ గ్రామంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ గ్రామంలో 750 ఎకరాలు సాగు చేయగా సెప్టెంబర్ నెలాఖరున ఈ నెల మొదట్లో కురిసిన వర్షాలకు 450 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోత దశకు వచ్చిన మినుము పంట నీట మునగడంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి సుమారు 7,000 వరకు పెట్టుబడి పెట్టామని చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పంట నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ ఇప్పిస్తామని, రబీలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు నాణ్యమైన విత్తనాలు ఇస్తామని అన్నారు. శనగలు కాకుండా మొక్కజొన్న సాగు చేసుకోవాలని సూచించారు. తమ గ్రామంలో పాడి పశువులకు జబ్బు చేసిందని ప్రభుత్వం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయించాలని రైతులు కోరగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డిడి శ్రీనివాసరావు, ఏపీఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రబాబు, ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్, వ్యవసాయ అధికారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మామూలుగా అయితే ఇది ఎప్పుడో మామూలుగా ఖరాబ్ వచ్చేసి పంట కూడా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు వేసుకోవడానికి కూడా వీలైన పరిస్థితులు వచ్చేసింది సార్. హార్వెస్ట్ చేసింది ఇట్లా వచ్చినాయి సార్. అవి ఎకరానికి వచ్చేసి కింటన్నర నుంచి 2 క్వింటాల్ దిగుబడి వచ్చింది సార్. అవి పనిచేయవు. ఎకరానికి తీసుకోవడానికి, పంట తీసుకోవడానికి ఎకరానికి 1,000 రూపాయలు ఖర్చు అయింది సార్. అంటే పీకుడికి 3,500, మిషన్ వేసినందుకు 3,500, 7,000 ఖర్చు వచ్చింది. అవి ఇప్పుడు కొనాలంటే కింటా వచ్చేసి 2,500 నుంచి 3,000 వరకు అడుగుతున్నారు. అది కూడా కొంటారా లేదనేది ఒక డౌట్ఫుల్ కేసులా ఉన్నది. డ్యూరేషన్ ఎన్ని రోజులు? 90 డేస్ సార్. మామూలుగా అయితే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా రావాలా కరెక్ట్ గా పంట వచ్చే టైంకి? సెప్టెంబర్ లో పడిన వర్షాలకే సెప్టెంబర్ లో పడిన వర్షాలకి ఏంటంటే అబ్నార్మల్ కొత్త వచ్చేసింది. మామూలుగా అయితే అయిపోవాల్సి ఉంది. ఈ వర్షాలు కూడా దాని పెంపుదల కారం పెంచుకున్నది. ఇవాళ దీన్ని ఇప్పుడు ఈ పంటని అంటే అది ఎక్కువగా మొలుస్తాయి. బెంగాలీ గ్రామంలోకి వచ్చేటప్పటికి ఈ క్రాప్ డ్యామేజ్ చేసేటువంటి అది అది మంచి ఫోటో అనిక్రాంతి కంప 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 కనపడేది ఆ ఫోటో వస్తుంది. అది మొత్తం వేగండి పోయింది కాబట్టి కంప కంప కొట్టుకోవాలి. అంతా పౌడర్ దానివల్ల కుళ్ళిపోయింది అనమాట. అందుకే మనకి పౌల్ కూడా అదే కానీ ఇనిషియల్ స్టేజ్ లో గానైతే కొంత ప్రాబ్లం. మామూలుగా ఇప్పుడు తెనాలి ఆ ప్రాంతంలో వీళ్ళు ఖరీఫ్ పంట తీసుకుని వేస్తారు, లేదు రబీలో వేస్తారు సార్? రబీలో అంటే ఖరీఫ్లో మాకు ప్యాడీ వేసుకొని ప్యాడీ తర్వాత రబీలోకి వచ్చేటట్టు మనము ఇది వేసుకుంటారు సార్. డిసెంబర్ అదే నవంబర్ కాడి నుంచి అప్పుడు మన హాస్పిటల్ ద్వారా కానీ ఏదైనా కానీ అది కనుక మందులు చేసి ఒక క్యాంప్ అన్నీ ఉన్నాయి సార్. మా ఊరి మాములుగా ఆవులు లేవు పెట్టాలి బాస్. అబ్బో ఎంత వచ్చింది? కంటికి కనపడుతుంది.